సార్ కన్సిస్టెన్సీ గురించి చెప్పిండ్రు సో అరే చదువుదాం రా అని దట్ కైండ్ ఆఫ్ కొంచెం మైండ్ సెట్లో ఆ థాట్ అయినా సరే దట్ ఐడియా అయినా సరే నేను పుష్ చేస్తూ ఉంటాను ఓకే సో నేను చెప్పిన తర్వాత ఎట్లీస్ట్ హండ్రెడ్ మెంబర్స్లో ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయినా సార్ కన్సిస్టెంట్ అన్నారు రాబాయ్ నేను నిన్ననే బయటికి వెళ్ళినా ఇప్పుడు బయటికి వెళ్ళాను అని అలాంటి థాట్స్ వస్తాయి కదా సో యూనాట్ టు డిస్ట్ యూ నాట్ టు అవాయిడ్ డిస్ట్రాక్షన్ టు యువర్ థాట్ ఐ జనరీ జనరలీ సేమ్ ఓకే ఫైన్

కాన్సెప్చువల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఒక్కసారి కాన్సెప్ట్ తెలుసుకుంటే వాట్ విల్ హ్యాపెన్ ఇస్ మీరు చాలా ఆస్పెక్ట్స్ ఏరియాస్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు మీ ఎగ్జామ్లో ఓకే ఇన్ ద ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో మీకు కంటెంట్ తక్కువ ఉండద్దు ఓకే సో యూ విల్ నెవర్ హ్యావ్ ఏ డిఫిషియన్సీ ఆఫ్ కంటెంట్ టు రైట్ ఎందుకంటే కాన్సెప్ట్ డెవలప్మెంట్ అని ఓకే సో లెట్ అస్ సి ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చూడండి సో హియర్ ఇఫ్ యూ ఇఫ్ ఐ ప్రాపర్లీ టెల్

If you see here, here one worker is there. Okay. Fine. If you see here, someone with hijab is there. Okay. And if you see here, here doctor is there. Okay. Here you can see a sick is there. Right. I am just trying to make you understand some aspects. Please remember this. Okay. Ekada oka policeman is there. Fine.

inclusive growth growth here we are meaning gdp and growth here we are meaning gdp as you know that gdp means what gross domestic product it means india low produce all goods and services the value entha in, in one year one year low, how many goods are produced in the quantity of goods are produced in the quantity of services are produced okay then the value entha okay that is called as gdp suppose ఈ వాల్యూ ఉంది కదా లెటర్ సపోజ్ ఇండియాలో ట్వంటీ ట్వంటీ వన్ మొన్న అయిపోయింది కదా ట్వంటీ ట్వంటీ వన్లో పెన్ పెన్సిల్ రబ్బర్ షార్పనర్ టూ వీలర్ ఫోర్ వీలర్ ల్యాప్టాప్ ఎక్సెట్రా అన్నీ కలిపి రైస్ వీడ్ అన్నీ గూడ్స్ మనం మనం కనిపిస్తున్నవి గూడ్స్ మొత్తం కలిపి దానికి వాల్యూ ఎంత మీరు మనం కనుక్కోవాలి ఓకే అంటే అడిషన్ చేయాలి ఎవ్రీ ఎవ్రీ ప్రొడక్ట్కి వాల్యూ అడిషన్ చేయాలి ఓకే అట్లానే ఎవరీ సర్వీస్కి వాల్యూ ఉంటుంది కదా ఆ సర్వీసెస్ మొత్తం మనం యాడ్ చేయాలి లెట్ సపోజ్ వీ గెట్ హండ్రెడ్ రూపీస్ వచ్చినాయండి అంటే ఇండియాలో హండ్రెడ్ కరో రూపీస్ ఆఫ్ వర్త్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్ అయ్యి అనమాట ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయిన ఇండియాలో హండ్రెడ్ కరోర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్ ఇన్ అవర్ కంట్రీ టీకే దిస్ హండ్రెడ్ కరోడ్స్ ఈజ్ కమ్మింగ్ ఫ్రమ్ హోమ్ ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి ఇది కమ్మింగ్ ఫ్రమ్ హోమ్ ఓకే బేసికల్లీ ఇండియా ఇండియా ఇండియన్ ఎకనామీకి ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది దట్ క్యారెక్టరిస్టిక్ కాలాస్ ఇన్ఈక్వాలిటీ అని చెప్తాం మనం వి క్వాలిటాస్ వాట్ ఇన్ఈక్వాలిటీ చెప్తామండి మనం ఓకే ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి నైంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియా పాపులేషన్ దగ్గర ట్వంటీ పర్సెంట్ కూడా వెల్త్ లేదు టెన్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ దగ్గర ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వెల్త్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వెల్త్ ఉంది అంటే ఏంటి టెన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ లైక్ మినిస్టర్స్ లైక్ టాటాస్ అంబానీస్ బిర్లాస్ ఓకే అల్లు అర్జున్ ప్రభాస్ తమన్నా శృతి హసన్ ఎస్ షారుఖ్ ఖాన్ టెన్ పర్సెంట్ రిచ్ పాపులేషన్ ఉంది కదా ఓకే వాళ్ళ దగ్గర ఇండియాది ఎయిటీ పర్సెంట్ వెల్త్ ఉంది ఎయిటీ పర్సెంట్ వెల్త్ అంటే ఓకే ఇండియాలో ఉన్న ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ ఉంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ వీళ్ళకి బిలాంగ్ చేస్తుంది ఇండియాలో ఉన్న బ్యాంక్స్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవేవో ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫిక్స్ డిపాజిట్ వీళ్ళకి బిలాంగ్ చేసి ఉంటుంది ఇండియాలో బ్యాంక్ వాళ్ళు లోన్ ఒక హండ్రెడ్ క్రోర్స్ ఇస్తే ఎయిటీ ల్యాక్స్ వీళ్ళు లోన్ తీసుకుంటున్నారు ఇండియాలో వాటర్ గోదావరి కృష్ణ మహానది అలాంటి రివర్స్ ఉంటే ఆ రివర్లో ఉన్న మొత్తం వాటర్ హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి వీళ్ళు ఇండస్ట్రీస్ పెట్టి ఎయిటీ పర్సెంట్ యూజ్ చేస్తున్నారు అండర్స్టూడ్ మై పాయింట్ హియర్ ఇండియాలో ఉన్న మినరల్స్ ఎక్సె ఎక్సెట్రా స్టీల్ ఐరన్ దే ఆర్ ఓన్లీ యూజింగ్ ఇట్ ఇండియాలో ఉన్న గోల్డ్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కిలోస్ ఉంటే ఎయిటీ కిలోస్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఉందని మాట Understood my point here. And the uh, India lo unna various financial, various cash assets. Okay. Various investment assets. Like land is an investment asset. Land is an investment asset. Financial asset and bonds. Financial assets and shares. Financial assets and FDs any matter. So India loan wealth, whether it is a physical wealth, whether it is a financial wealth, 80% belongs to what? Rich population. ಅಲ್ಲೂ ಅರ್ಜುನ್ ದಿನ స్విమ్మింగ్ పూల్లో వాటర్ హ్యాడ్ చేయడానికి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కావాలి ఎవ్రీ సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది వాళ్ళ దగ్గర గెటింగ్ మై పాయింట్ హియర్ అర్థమైతుంది కదండి సో నా బిల్ త్రీ థౌజండ్ వస్తుంది వాళ్ళ బిల్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది అంటే మన కొత్తగూడంలో సింగరేణి కోల్ మైన్స్ దగ్గర నుంచి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తే ఓకే వాళ్ళు ఒక థౌజండ్ యూనిట్స్ యూజ్ చేస్తున్నారు నేను టెన్ యూనిట్స్ యూజ్ చేస్తున్నా అంతే కదా వాళ్ళ బిల్ ఎక్కువ అంటే ఎక్కువ యూనిట్స్ యూజ్ చేస్తున్నానమాట అంటే ఇండియాలో ఉన్న ఎనర్జీ రిసోర్సెస్ వాళ్ళు ఎక్కువ యూస్ చూస్తారు మనం తక్కువ యూజ్ చేస్తున్నాం అండర్స్టూడ్ మై పాయింట్ హియర్ ఎస్ ఇంకా వాళ్ళ ఇన్కమే ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ట్వంటీ క్రోడ్స్ పర్ వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి ఫిఫ్టీన్ క్రోడ్స్ వాళ్ళు ఎఫ్డీ చేసుకుంటారు నేను ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ సంపాదించిన ఆయన ఓకే ఐఎమ్ ద పర్సన్ హూ అర్న్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ పర్ మంత్ నాకు ఎఫ్డీలో పెట్టడానికి డబ్బులు డబ్బులేం మిగులుతుందండి రెంట్ ఇచ్చిన తర్వాత పిల్లలు ఎడ్యుకేషన్ ఫీజ్ వాళ్ళది బుక్స్ వాళ్ళది బ్యాగ్స్ వాళ్ళది యూనిఫామ్ ఓకే మై వైఫ్ నీడ్స్ మై రేషన్ నీడ్స్ ఓకే ఇవన్నీ పోయిన తర్వాత నా దగ్గర ఏం ఎఫ్డీ చేయడానికి ఏం డబ్బులు ఉంటాయి ఏం డబ్బులు ఉండవు జీవితంలో నేను ఒక టెన్ ల్యాక్స్ ఎఫ్డీ చేయలేను అండర్స్టూడ్ మై పాయింట్ ఎఫ్డీ చేయలేదంటే నాకు ఇంట్రెస్ట్ రాదు నైన్ నైన్ పర్సెంట్ వాళ్లకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంది అంటే ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు ఎక్కువ తింటున్నారు మనం తక్కువ తింటున్నాం అనే మాట దట్ ఇస్ కాస్ వెల్ దట్ ఇస్ కా వాట్ వెల్ ఇట్లానే అయితే ఉంటే ఏమవుతుందంటే రిచ్ ఉన్న వాళ్ళు మంచిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎఫ్డీ చేసుకుంటూ బాన్స్ కొంటూ రిచ్ రిచ్ రిచ్గా అయిపోతున్నారు పూర్ ఉన్న వాళ్ళు పూర్గానే ఉన్నారు అక్కడే ఉన్నారు ఇంకా పూరైనా అవుతున్నారు లేకపోతే అక్కడే అవుతు ఉంటున్నారు గెటింగ్ మై పాయింట్ హియర్ ఎస్ ఓకే ఇది తీయడానికి టు రిమూవ్ దిస్ టు రిమూవ్ దిస్ ఇన్ఈక్వాలిటీ టు రిమూవ్ దిస్ ఇన్ఈక్వాలిటీ ఓకే government adopted uh, two important approach and two important approach uh, approach A. mundi inclusive okay. government adopted two important approaches one is trickle down theory one is trickle down theory very very important another one is inclusive growth మోడల్ దిస్ ఈస్ టక్కుల్ డౌన్ మోడల్ ఓకే ఈ ఇక్వాలిటీ తక్కువ చేయడానికి అందరూ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే రివర్లో ఉన్న వాటర్ అందరికీ సమానంగా దొరకాలి ఎఫ్డీస్ అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి కాబట్టి ఆర్డీ అని ఇచ్చిండ్రు ఓకే సేమ్ ఇంట్రెస్ట్ రెడ్ యూ విల్ గెట్ ఇన్ ఎఫ్డీ అండ్ ఆర్డీ ఆల్సో బట్ వీఆర్ గెటింగ్ ఏ విఆర్ గివిన్ ఏ ఛాన్స్ బకాబీ ఎందుకంటే నేను వన్ ల్యాక్ టూ ల్యాక్స్ లంసంగా ఇవ్వలేను ఎఫ్డీ ఎప్పుడు చేయలేను కాబట్టి నాకు ఆర్డీ అలాంటి ఆప్షన్స్ ఇచ్చారు ఓకే రిచ్ ఉన్న వాళ్ళు ఎఫ్డీ చేసుకోవచ్చు పూర్ ఉన్న వాళ్ళకు కూడా ఆ ఫెసిలిటీస్ ఇవ్వాలి కాబట్టి ఆర్డీకి అలా ఆప్షన్ ఇచ్చారు అనమాట ఓకే సో లెటర్ సీ దస్ ట్రిక్ల్ డౌన్ థ్యూరీలో ఏమనుకున్నారంటే ఈ టెన్ పర్సెంట్ పైన ఉంది రిచ్ పాపులేషన్ ఉంది కదా వీళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అపార్చునిటీ ఇద్దాం ఇన్వెస్ట్మెంట్ అపార్చునిటీ ఇద్దాం ఓకే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వీళ్ళకి లైక్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళకి చెప్దాం వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు ఓకే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ప్రాఫిట్ చేస్తారు ప్రాఫిట్ చేసిన తర్వాత ఈ ప్రాఫిట్ మీద వాళ్ళ మీద ఒక ట్యాక్స్ పడుతుంది కార్పొరేట్ ట్యాక్స్ జిఎస్టీ ఇవన్నీ పడతాయి ఓకే జిఎస్టీ మన మీద పడుతుంది ఓకే కార్పొరేట్ ట్యాక్స్ ఉంది ఓకే ట్రై టు అండర్స్టాండ్ మీ పాయింట్ కార్పొరేట్ ట్యాక్స్ ఉంది ప్లస్ ఎక్సైజ్ డ్యూటీస్ అవన్నీ ఉన్నాయి రైటా రాంగ్ ఓకే సో బేసికల్లీ బేసికల్లీటర్ సపోజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కార్పొరేట్ ట్యాక్స్ ఉన్నాయి బికాస్ ఎక్సైజ్ డ్యూటీ మళ్ళీ జీఎస్టీ మన మీదనే వాళ్ళు వేసేస్తారు కాబట్టి ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మాట్లాడకుండా మనం పోదాం కార్పొరేట్ ట్యాక్స్ గురించి పోదాం సో వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ చేస్తుంటే గవర్నమెంట్కి డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి రైటా రాంగ్ గవర్నమెంట్ విల్ గెట్ మోర్ మనీ ఆ మనీ గవర్నమెంట్ పూర్ పీపుల్కి ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ ఇల్లు కట్టడానికి టూ బీహెచ్కేస్కి మిషన్ కాకతీయ ఇరిగేషన్ ఇవ్వడానికి మిషన్ బాగిలాత ఇంటికి వాటర్ ఇవ్వడానికి ఓకే అలాంటి పనులు చేద్దామని గవర్నమెంట్ అనుకున్నది పావర్టీ తీయడానికి ఎక్సెట్రా ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఎందుకంటే వీళ్ళు ఇండస్ట్రీస్ పెడితే ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది కదా సో చాలా ఎకనామిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ టెన్ పర్సెంట్ రీచ్ ఉన్న పాపులేషన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీకు మేము అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం మీకు మేము అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం మీరు ఎస్టాబ్లిష్ చేయండి ఇండస్ట్రీస్ అండ్ ఆల్ ఎందుకంటే మాకు చాలా బెనిఫిట్ అవుతుంది కాబట్టి అలా అనుకున్నాం నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫైవ్ ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ నుంచి నైన్టీన్ నైన్టీస్ వరకు ఇదే నడిచింది ఏ మోడల్లోనే నడిచింది అంటే వీళ్ళకి ఎక్కువ డెవలప్ చేస్తే కింద వాళ్ళు కూడా డెవలప్ అవుతారని అంటే పైన ఉన్న వాళ్ళకి డెవలప్ చేస్తే వీళ్ళ వీళ్ళ బెనిఫిట్స్ కిందికి వస్తాయని ట్రికిల్ డౌన్ ట్రికిల్ మెల్ల మెల్లగా ఇలాంటి వీళ్ళకి మనం ఎక్కువ ప్రమోట్ చేస్తే వీళ్ళ దగ్గర వీళ్ళతో వచ్చిన ట్యాక్సెస్తో మనం కింద వాళ్ళకి డెవలప్ చేద్దామని అట్లా అనుకున్నది గవర్నమెంట్ అందుకే ట్రికిల్ డౌన్ అంటారు ట్రికిల్ డౌన్ అంటారు అండర్స్టాండ్ మై పాయింట్ ఎస్ ఓకే నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీ వరకు అట్లనే జరిగింది అదే కాన్సెప్ట్ ఫాలో చేసిండు కానీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీ వరకు అదే కాన్సెప్ట్ ఫాలో చేసిన తర్వాత కూడా ఇండియాలో పావర్టీ ఇవాళ కూడా ఉంది ట్వంటీ ట్వంటీ టూలో కూడా ఉంది రైట్ ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు కూడా ఉంది ఇండియాలో అన్ని ఇంట్లో ట్యాప్ వాటర్ డ్రింకింగ్ వాటర్ రావట్లేదు ఇండియాలో కోనా కోనాలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు లాస్ట్ మైల్ ఇండియాలో ఎంత దూరం మనం వెళ్తున్నాం అంత ఎంత కోనలో మనం వెళ్తున్నాం ఆ కోన దగ్గర మనకు బస్సెస్ ఫెసిలిటీస్ లేవు మంచి రోడ్స్ లేవు ఓకే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇంకా లేవు అందరికీ ఇరిగేషన్ కూడా ఇవ్వలేకపోయినా మనం డెట్ వైట్ అంటే ఆ ఈ ట్రికుల్ డౌన్ థియరీ ఫాలో చేసుకుంటూ పోతే ఓకే మనకి ఏం లాభం అవ్వలేదు పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఆల్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇండికేటర్స్ బేస్ లోడ్ బేస్ దగ్గరే ఉన్నాయనే మాట గవర్నమెంట్కి అర్థమైంది అరే బాబు ఇట్లా కాదు ఇట్లా నడవదు సో గో వాట్ గవర్నమెంట్ హాస్ డన్ గవర్నమెంట్ హ్యాస్ నౌ డ్యూరింగ్ మన్మోహన్ సింగ్ పీరియడ్ డ్యూరింగ్ ద లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఇంపార్టెన్స్ టు బేసికలీ ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే అరే ట్రిక్కిల్ డౌన్ థియరీ మనకు పని చేయలేదు ఇప్పుడు అది ఆపేద్దాం ఎందుకంటే ఫైవ్ డికేట్ సిక్కిల్ డౌన్ చేసుకున్న తర్వాత కూడా ఏం వచ్చింది పవర్టీ అలానే ఉంది అన్ఎంప్లాయ్మెంట్ అలానే ఉంది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు ఎలక్ట్రిసిటీ అందరికీ రావట్లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సో ఆ వాళ్ళు ఇంక్లూజివ్ గ్రోత్ మోడల్ కి వెళ్ళారు ఇంక్లూజివ్ గ్రోత్ మోడల్ కి వెళ్ళిండ్రు నా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఇట్ ఇస్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే బ్రింగింగ్ బ్రింగింగ్ ది డిస్అడ్వాంటేజ్ అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ in the in the mainstream of economic growth to achieve to achieve equal distribution of resources and development.

ఇండిపెండెన్స్ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు ట్వంటీ ట్వంటీ టూ వరకు ఇట్లా పెరుగుతుంది ఓకే అండ్ జీడిపి పెరగ పెరగడానికి కారణం ఏంది జీడిపి పెరగడానికి కారణం టెన్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ అది రిచ్ పాపులేషన్ ఉంది కదా వాళ్ళు కంపెనీస్ ఫ్యాక్టరీస్ అవన్నీ పెట్టి వాళ్ళు జీడిపికి గ్రో చేస్తున్నారు ఇట్లా 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 టెన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళు ఇండస్ట్రీస్ పెడితే వాళ్ళు ఎక్కువ వాటర్ యూజ్ చేసుకుంటారు ఎక్కువ ఎలక్ట్రిసిటీ యూస్ చేసుకుంటారు వాళ్ళు ఇండస్ట్రీస్ ఎక్స్పాండ్ చేసుకుంటే ఎక్కువ ల్యాండ్ వాళ్ళే తీసుకుంటారు ఓకే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తే వాళ్ళు ఎఫ్డీ చేసుకుని మళ్ళీ గోల్డ్ ఎక్కువ చేసుకుంటారు ఇల్లు మీద ఇల్లులు కడుతూ ఉంటారు రైట్ ఆర్ రాంగ్ కెస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇది ఎకనామిక్ ఇట్లా పుష్ చేస్తుంది ఇక్కడ ఎవరెవరు ఉన్నారు వీకర్ సెక్షన్స్ అంటే ఏంటి ఇక్కడ ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఎస్టీ వాళ్ళు ఉన్నారు రైట్ ఆర్ రాంగ్ ఓకే ఉమెన్ ఉమెన్ ఈజ్ ఆల్సో దేర్ మైనారిటీస్ కూడా ఇక్కడ ఉన్నారు ఓకే సో ఎస్టీ ఎస్సీ బీసీ ఉమెన్ మైనారిటీస్ వీళ్ళు ఈ జీటీపీ గ్రోత్లో భాగంగా లేరు అంటే ఈ జీటీపీ మొత్తం టెన్ పర్సెంట్ ఆఫ్ ఆఫ్ ద పాపులేషన్ గ్రో చేస్తుంది అండ్ మనమందరం వీళ్ళకి ఒక లేబర్ లాగా పని చేస్తున్నాం అంటే ఒక క్యాపిటలిస్టిక్ క్లాస్లో ఒక క్యాపిటలిస్టిక్ క్లాస్ కింద మనం యాజ్ అ లేబర్ క్లాస్ లాగా పనిచేస్తున్నాం అంతే కదా టాటా అంబానీ బిల్ల కిందనే పనిచేస్తున్నాం కదా రైట్ ఆర్ రాంగ్ ఎస్ సో సో క్యాపిటలిజం ఈజ్ దేర్ వాళ్ళకి మనం ఒక సహాయమే చేస్తున్నాం కాబట్టి వాళ్ళే ఆంటర్ప్రీనర్స్ వాళ్ళే ఆంటర్ప్రీనర్స్ వాళ్ళే స్టార్టప్స్ చేస్తున్నారు వాళ్లే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్లే లోన్ తీసుకుంటున్నారు వాళ్లే ఎఫ్డి చేసుకుంటున్నారు వాళ్లే గోల్డ్ కొంటున్నారు వాళ్లే ల్యాండ్ కొంటున్నారు అన్నీ వాళ్ళే ఇస్తున్నారు అండ్ రిచ్గా రిచ్గా అయిపోతున్నారు రైట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే వీళ్ళకి ప్రమోట్ చేసి ట్రిక్ల్ డౌన్లో మనకు ఏం సాధించలేదు మనం ఓకే ఇప్పుడు ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి ఈ స్టార్టప్ ఓపెన్ చేయడానికి ఈ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఇప్పుడు వీళ్ళకే కాదు వీళ్ళకి కూడా ఇద్దాం అంటే ఇప్పుడు హండ్రెడ్ పెన్స్ ప్రొడ్యూస్ అయితే ఈ హండ్రెడ్లో ఈ మొత్తం హండ్రెడ్ టెన్ పర్సెంట్ పాపులేషన్ పెన్స్ ప్రొడ్యూస్ చేయొద్దు ఈ హండ్రెడ్లో వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ ప్రొడ్యూస్ చేస్తే ఫార్టీ పర్సెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎకనామిక్ గ్రోత్ ఈ టెన్ పర్సెంట్ పాపులేషన్తో అవ్వద్దు ఎకనామిక్ గ్రోత్ వీళ్ళతో కలిపి ఎయిటీ పర్సెంట్ పాపులేషన్తో అవ్వాలి అంటే ఈ హండ్రెడ్ పెన్స్లో ఈ హండ్రెడ్ పర్ంట్స్ ప్రొడక్షన్లో ఇక్కడ ఉన్న ఎక్స్క్లూడెడ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ ఇన్ ద ఎకనామిక్ గ్రోత్ ప్రాసెస్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి గటింగ్ మై పాయింట్ ఇయర్ ఎస్ ఓకే అంటే ఎస్సీ ఎస్టీ అందుకే ఉమెన్ కోసం స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ తీసుకొచ్చిండ్రు మన అందరి కోసం బీసీఓసీ వాళ్ళ కోసం గవర్నమెంట్ హ్యాస్ గాట్ వాట్ ముద్రా ముద్రా మళ్ళీ ఫార్మర్కి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్స్ మనకి ఇన్సూరెన్స్లు అంటే ఇది స్టాండప్ ఇండియా ముద్ర ఏంటి ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంక్లో ఉన్న డబ్బులు వీళ్ళే యాక్సెస్ చేయొద్దు బ్యాంక్లో ఉన్న డబ్బులు మనకు కూడా దొరకాలి మేము కూడా ప్రొడక్షన్ చేసుకుంటాం మేము కూడా ఇండస్ట్రీస్ పెడతాం మేము కూడా కంపెనీస్ పెడతాం అనే మాట టీ హబ్ ఉంది మన దగ్గర ఎందుకుంది బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దట్ ఓన్లీ క్యాపిటలిస్టిక్ పీపుల్ ఉండొద్దు టాటాస్ టీసీఎస్ విప్రో ఓకే ఇన్ఫోసిస్ వాళ్ళే బ్రాంచ్ మీద బ్యాంచ్ బ్రాంచ్ మీద బ్రాంచ్ ఎక్స్పాండ్ చేయొద్దు వీళ్ళకి కూడా సహాయం ఇద్దాం వీళ్ళు కూడా ఆ సర్వీస్ సెక్టర్లో పార్టిసిపేట్ అవ్వాలి వీళ్ళు కూడా ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో ఓన్లీ ఊబర్ ఓన్లీ ఓలా ఉండద్దు సిగ్ సిగ్మా కూడా ఉండాలి వేరే రెంటల్స్ కూడా ఉండాలి అట్లా కాబట్టి గెటింగ్ మై పాయింట్ హియర్ సో వెన్ యూ టేక్ ఎవ్రీ వన్ వెన్ యూ మేక్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ సొసైటీ ద వీక్ అండ్ ఎక్స్పోర్టెడ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ ఓకే వెన్ యూ ఇంక్లూడ్ దెమ్ ఇన్ ద గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ ప్రాసెస్ ఆఫ్ ది కంట్రీ ఎకనామిక్ గ్రోత్ ప్రాసెస్ ఆఫ్ ద కంట్రీ దెన్ వీ కాల్ ఇట్ యాస్ ఇన్క్లూజివ్ గ్రోత్ అంటారండి ఇన్క్లూజివ్ గ్రోత్ అంటారు అంటే ఇప్పుడు వీళ్ళు వాటర్ యూస్ చేస్తే వీళ్ళు ఈ స్కూమ్లో వీళ్ళు వాటర్ కూడా యూస్ చేస్తారు వీళ్ళు ఎలక్ట్రిసిటీ ఎక్కువ యూజ్ చేసుకుంటే వీళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ ఒక కంపెనీ పెట్టి ఒక ఫ్యాక్టరీ పెట్టి వీళ్ళు కూడా యూస్ చేసుకుంటారు అంటే ముందు వాళ్ళు హండ్రెడ్ యూనిట్స్ యూజ్ చేస్తున్నారంటే వీళ్ళు జీరో యూనిట్స్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు హండ్రెడ్ యూనిట్స్ యూజ్ చేస్తే వీళ్ళు ట్వంటీ యూనిట్స్ అయినా యూజ్ చేస్తున్నారు ట్వంటీ యూనిట్స్ అంటే రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అయిందా లేదా అల్టిమేట్లీ అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి మన ఆబ్జెక్టివ్ ఇన్ ద డిపిఎస్పి ఆల్సో షో టు ఎస్టాబ్లిష్ ఎ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ ఎస్టాబ్లిష్ ఎ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ గెటింగ్ మై పాయింట్ హియర్ ఇయర్స్ ఓకే సో నేను ఒక కంపెనీ పెట్టుకుంటే నేను ఒక చాక్లెట్ మేకింగ్ కంపెనీ పెట్టుకుంటే నేను అదే చాక్లెట్ మేకింగ్ కంపెనీ అంటే మళ్ళీ మీరు అరే సార్ అట్లా కాదు సార్ మేము చేయలేము సార్ అలా చెప్పకండి చాక్లెట్ మేకింగ్ యూట్యూబ్లో చూసుకోండి మెషిన్స్ వస్తాయి మషీన్స్కి ఆర్డర్ చేసుకొని మషిన్స్ వస్తాయి ఇంట్లో పెట్టండి కో స్టార్ట్ చేయండి వేఫర్స్ అన్నీ ఎట్లా చేయాలి అన్నీ మషిన్స్ చేసేస్తాయి ఓకే లేకపోతే మీరు మంచిగా కోకోనట్ వాటర్ కూడా అమ్మచ్చు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎందుకంటే అది తినేది కాబట్టి మీరు మంచిగా చేస్తున్నారా లేదా ఓకే కంటామినేట్ చేస్తున్నారా లేదా అది ఇన్స్పెక్షన్ చేసుకోవాల్సిందే ఫుడ్ సేఫ్టీ చూడాలి ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు చూసుకుంటారు మంచిగా ఉంది నేను తినేస్తా తాగేస్తా మీ ప్రోడక్ట్స్ అంతేముంది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఓకే చాక్లెట్ మేకింగ్ అంటే ఎట్లా చేయాలి మెక్డొనాల్డ్స్ మనం ముందే ఇస్తాడు ఆయన ఫ్రైస్ అంతే మరి అదే మీరు మీకు కొంచెం నేను ఇది పిరి పిరిగా స్పైసీగా ఇట్లా చేసుకుంటే అరే ఇది ఎట్లా చేసిండ్రేమో అని అనుకుంటారు ఏం చేయలేదు మెడ్డో చూస్తున్నాం కదా అంతే మరి గెటింగ్ మై పాయింట్ హియర్ సో ఇట్స్ వెరీ ఈజీ మషీన్స్ ఉంటాయి ఆల్మోస్ట్ మషీన్స్ విల్ డూ ఎవ్రీథింగ్ యూ షుడ్ నో ద ప్రాసెస్ సో యూ కెన్ స్టార్ట్ చాక్లెట్ మేకింగ్ ఇండస్ట్రీ ఆల్సో యూ కెన్ స్టార్ట్ కుర్కురే మేకింగ్ ఇండస్ట్రీ ఆల్సో యూ కెన్ స్టార్ట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంటు ఓకే దట్స్ నాట్ ఎన్ ఇష్యూ ఓకే సో ఇంక్లూజివ్ గ్రోత్ మీన్స్ ద ఇది మెయిన్ స్ట్రీమ్ అని మాట ఇది మెయిన్ రివర్ పోతుంది అని మాట మెయిన్ స్ట్రీమ్ ఇది మెయిన్ రివర్ ఇది చిన్న చిన్న రివర్లెట్స్ వీళ్ళు ఏం చేయట్లేదు సో వీళ్ళకి ఈ మెయిన్ స్ట్రీమ్ లో మెయిన్ రివర్లో ఒక పార్టిసిపెంట్ లాగా పిలుద్దాం పార్టిసిపెంట్ లాగా చేద్దాం అనే మాట దిస్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్స్ కాల్ ఎస్ ఇంక్లూజివ్ గ్రోత్ మోడల్ ఫైన్ గివింగ్ గివింగ్ అపార్చునిటీ టు ఎవ్రీ మన్ టు యూజ్ ద రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ టు ఇంక్రీజ్ దర్ ఇన్కమ్ లెవెల్స్ ఓకే అలా చేసుకుంటే స్టాండప్ ఇండియాలో ముద్రా స్కీమ్లో ఓకే హండ్రెడ్ అప్లికేషన్స్ ఉంటే అట్లీస్ట్ టెన్ అప్లికేషన్స్ జెన్యున్గా వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళది ప్రాఫిట్స్ వాళ్ళకి రావడం స్టార్ట్ అవుతుంది వాళ్ళు మంచిగా నడిపించవచ్చు వాళ్ళ బట్ అది బిజినెస్ అనే మాట ఓకే అందుకే నేను మీకు ఈ కలర్స్ చూపించినా అండి ఎందుకు చూపించిన అంటే అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉండాలి ఎకనామిక్ గ్రోత్ ఈ గ్రోత్లో అందరూ పాజిటివ్ పేస్ ఉండాలి ఈ గ్రోత్లో మైనారిటీస్ ఎవ్రీ వన్ పార్టిసిపేట్ ఉండాలి కాబట్టి ఎస్సీ ఎస్టీ అందరు ఉండాలి సో గ్రోత్ అవ్వాలి కానీ హ్యాండ్ ఫుల్ ఆఫ్ పీపుల్తో గ్రోత్ అవ్వద్దు గ్రోత్ అవ్వాలి అందరితో అవ్వాలి అన్ని కలర్స్తో అవ్వాలన్నమాట గెటింగ్ మై పాయింట్ ఇయర్ థ్యాంక్స్ ఫర్ ఫార్ంగ్ టు మీ హ్యావిన్ నైస్ డే హెడ్